ఆర్మీ రిక్రూట్మెంట్ లో సత్తా చాటారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు. అకాడమీలో శిక్షణ పొందిన 75 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు సంస్థ డైరెక్టర్ సతీష్ రావు. నవంబర్లో కరీంనగర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రతిభ చూపిన స్టూడెంట్స్ తర్వాత జరిగిన పరీక్షల్లో కూడా సత్తా చాటారని తెలిపారు. 75 మందిలో 72 మంది ఆర్మీ జనరల్ డ్యూటీ, 3 ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఇక ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక అవ్వటం సంతోషంగా ఉందంటున్నారు స్టూడెంట్స్. అకాడమీ నుండి 75 మంది విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం రావడం జరిగింది. ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో 3 విద్యార్థులు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరు నవంబర్ 1 నుంచి 10 వరకు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొని అన్ని టెస్టుల్లో క్వాలిఫై కావడం జరిగింది. ఈ నెల 6న ప్రకటించిన తుది ఫలితాలలో మెరిట్ ఆధారంగా ప్రతిభ కనబరిచి 75 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. మా అకాడమీ నుండి ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో 80 మంది విద్యార్థులు పోటీ పడగా 72 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో 10 మంది విద్యార్థులు పోటీ పడగా 3 విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. మా అకాడమీ నుండి ఇదివరకు 510 మంది విద్యార్థులు ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఉద్యోగాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 75 మంది మొత్తం 585 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగంలో, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ రంగాల్లో విధులు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా మేము వీళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా అకాడమీలో 10th మరియు ఇంటర్ స్థాయి విద్యార్థులకు డిఫెన్స్ ఉద్యోగాల గురించి ఈ 1 ఇయర్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దేశ సేవలో పాల్గొంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ దేశ సేవలో పాల్గొనడానికి నాకు తయారు చేసినటువంటి ఈ తేజస్ సార్లకు, రాయలా ఉన్న నన్ను శిల్పంలా మార్చి ఈరోజు నన్ను మంచి మార్గంలో నడిపి కలిగించినందుకు సార్లకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ దేశ సేవలో నేను ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను.